పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఎస్ఈ విజయరామరాజు ఆధ్వర్యంలో సెబ్ సూపరింటెండెంట్ ఏలూరు ఎస్ రవికుమార్, సెబ్ ఏలూరు ఏఈఎస్ జి అమరబాబు, ఏలూరు ఎస్ఈబి సిఐ ఎన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎస్ఐ సుబ్బిరెడ్డి వారి సిబ్బందితో కలిసి ఏలూరు అశోక్ నగర్ సెబ్ ఆఫీసు నుండి ర్యాలీగా బయలుదేరి కండ్రికగూడెం వంతెన వరకు డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ వ్యతిరేక నినాదాలను ఇచ్చారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ యువత డ్రగ్స్ సేవించడం వలన కలిగే నష్టాన్ని ఆయన వివరించారు. యువత తమ విలువైన జీవితాన్ని అంధకారంలోకి నెట్టివేసుకున్నారని, కుటుంబాన్ని కూడా కష్టాల్లో నెడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా యువత మేల్కొని డ్రగ్స్ వాడేవారు మానుకోవాలని ఆయన సూచించారు. ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎన్ని గుర్తిరిగి వాళ్ళని ఇటువంటి ఏమన్నా ఉంటే వెంటనే వాళ్ళు మేల్కొని వాళ్ళ పిల్లల భవిష్యత్తును చూసుకోవాలి. ఇటువంటి సమాచారం ఉంటే వెంటనే పోలీసు వారికి కానీ మా ఎస్సీబి వారికి కానీ పిలిస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటాం. సో ప్రజలందరికీ మనం మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ మారక ద్రవ్యాల నివారణలో ప్రజలందరూ భాగస్వాములై సో ఈ యొక్క లీగల్ ఏజెన్సీ కొత్త పరిధిలో పనిచేసేటువంటి అన్ని సంస్థలకి సమాచారం ఇచ్చి ఈ నివారణలో అందరూ భాగపంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మీడియా వారికి కూడా విజ్ఞప్తి, దీని మీద విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లో నిరంతరం నిఘా ఉండేటట్టు చేసి సమాచారం మా పోలీసులకు చేరవేసేందుగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎవరైనా స్వేచ్ఛగా ఆ సెబ్ ఆఫీస్కి సమాచారం ఇవ్వచ్చు. దీంట్లో సెబ్ అశోక్ నగర్లో ఉన్న మా ఆఫీస్కి ఎవరైనా సంప్రదించవచ్చు. ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఈ డ్రగ్ అనేది యువతను ముఖ్యంగా బలి తీసుకుంటుంది. దీంట్లో అనేక బాంబేలు అయితే గాంజా సేవించడం ద్వారా వేల మంది బాధితులు, తర్వాత వాళ్ళు అరెస్ట్ కూడా అయ్యారు. వాళ్ళు తెలియని స్థితిలో అరెస్ట్ అయిపోయారు. తర్వాత ఈ చట్టాల నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి దీని నుంచి యువత త్వరగా బయటపడాలని, తమ భవిష్యత్తు కోసమైనా బయటకు రావాలని కోరుతున్నాను. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.